నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్లలో వంద వసంతాల వేదనాదం, ప్రశంసించిన భారతీ తీర్థ సన్నిధానం, స్వామివారికి ఘన స్వాగతం పలికిన శంకర విద్యాలయం నిర్వాహకులు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రక్ష. 5 కోట్ల జనంతో విజయవంతం కావాలి నవనిర్మాణ దీక్ష. బాపట్ల నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత పిలుపు. బాపట్ల కొట్రావారి బజారు కుంగు బంగారం, అంబరాన్ని తాకిన కొలుపుల మహోత్సవం. ఈ నెల 4వ తేదీన భారీ ఎత్తున ముగియనున్న కొలుపులు. ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యం, బాపట్లలో 106 వసంతాల ఇస్లాంపేట పెద్ద మసీదు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి. నేడు ఆరుద్ర జయంతి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రక్ష. 5 కోట్ల జనంతో విజయవంతం అవ్వాలి నవనిర్మాణ దీక్ష. బాపట్లలో 2వ రోజు జరిగిన నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న కృషిని పరిటాల కొనియాడారు. పట్టిసీమ పుణ్యమ అంటూ ఒకప్పుడు రాళ్లసీమగా ఉన్న రాయలసీమ ఇప్పుడు రత్నాల సీమగా మారిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందని, ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. బాపట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన నవనిర్మాణ దీక్ష 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పరిటాల పాల్గొన్నారు. ఈరోజు అనంతపురంకు నీళ్లు వస్తున్నాయంటే అది పట్టిసీమ పుణ్యమేనని మంత్రి అన్నారు. శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స ఆంజనేయరాజు, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ చైతన్య, బాపట్ల పట్టణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, మున్సిపల్ డీఈ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఉండేటువంటి ఇబ్బందులు, కొత్తగా ఇంకొక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలంటే కావాల్సినటువంటి అవసరాలు, ఏ విధమైనటువంటి సహకారం కేంద్రం నుంచి రావాలి, అలా రానప్పుడు ఆ రాష్ట్రానికి ఎంత ఆ రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, తద్వారా అంతిమంగా ప్రజలకు అందించవలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా వెనకడుగు వేస్తాయనేటువంటిది నిన్న మాట్లాడుతున్నటువంటి దాంట్లో క్లియర్గా చెప్పుకున్నాం. అయినా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా ఆలోచించని ఒక వినూత్నమైనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నామంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ముందు చూపు ఈ రాష్ట్ర ప్రజలపైన. మరి ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవర్గాల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి శ్రద్ధను మనం చేస్తాం. మన జిల్లా మన నియోజకవర్గంలో ఈరోజు నీళ్ళ సమస్య లేకుండా పోయిందంటే దానికి కారకులు ఎవరనే విషయం కూడా మీరందరూ కూడా గమనించాలా, మీరందరూ మీ పిల్లలకు కూడా చెప్పాలని ప్రత్యేకంగా బాపట్ల వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నా. బాపట్ల మున్సిపాలిటీలో మన చైర్మన్ గారు కూడా చెప్తున్నారు, అమ్మ గతంలో చూస్తే నీళ్ళ సమస్య ఎక్కువ ఉండేది, కనీసం 2 రోజులకు 3 రోజులకు మేము నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఈరోజు గౌరవ సీఎం గారి ద్వారా సార్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఈరోజు ప్రతిరోజు మేము నీళ్ళు అందిస్తున్నామంటే దానికి కారకులు మా చంద్రన్నని చాలా గొప్పగా
చైర్మన్ గారు కానీ మన ఎమ్మెల్సీ గారు సతీష్ గారు కూడా చాలా గొప్పగా కూడా ఈరోజు మనం చెప్తున్నాం. నీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమైనవి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా నీళ్ళు లేకపోతే ఒక పూట అన్నం లేకపోయినా మనం ఉంటాం, కానీ కనీసం ఒక గ్లాసు నీళ్ళు లేకపోతే మాత్రం మనం బతికే పరిస్థితుల్లో కూడా మనం లేం. అలాంటప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఈరోజు పట్టసీమ నుంచి ఈ నియోజకవర్గానికి కూడా నీళ్ళ సమస్య కూడా డ్రింకింగ్ వాటర్ అయితేమి, అదేవిధంగా రైతు సోదరులకు కూడా ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్క రైతు కూడా మంచి పంటలు పండించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతున్నారంటే దానికి కారణం మన చంద్రన్నని ప్రత్యేకంగా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని రైత సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఇంతకుముందు మన సతీష్ అన్న గారిని అడిగాం, మన నియోజకవర్గానికి వాళ్ళ పట్టసీమ నుంచి ఏమి లాభం అంటే దాదాపు 35,000 ఎకరాల పైగా మాకు నీళ్లు సాగునీరు కూడా వస్తున్నాయి, ప్రతి రైతు కూడా మంచి పంటలు పండిస్తున్నారు అక్క అని ఇప్పుడే అన్నగారు కూడా చెప్పారు. రైతన్నలు ఎప్పుడు కూడా మనకు అన్నం పెట్టిన దేవుడిని ఎప్పుడు మనం మరవకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఈరోజు మా అనంతపురం జిల్లాకు కూడా నీళ్ళు వచ్చాయంటే మీ దయ్యాన్ని కూడా మేము కూడా చెప్పుకోగలం. ఈరోజు పట్టసీమ నీళ్లు మీరు కూడా మీరు వాడుకునే మీకు ఇచ్చే నీళ్లు మా జిల్లాలు కూడా ఈరోజు గౌరవ సీఎం గారు కూడా ఇస్తున్నారు. ఈరోజు అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, కడప జిల్లాలు, ఈ 4 జిల్లాలు కూడా నీళ్ళు వస్తున్నాయంటే మీరిచ్చిన నీళ్ళే అని మేము కూడా గొప్పగా కూడా మేము చెప్పుకుంటున్నాం. మీ రైతులు మీకు కూడా అంగీకరించి అనంతపురం జిల్లాకు కూడా నీళ్లు పంపించాలని మంచి పెద్ద మనసుతో మాకు నీళ్ళు ఇచ్చారని మేము కూడా గొప్పగా కూడా మేము తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు ఒక అనంతపురం జిల్లాలో కనీసం డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువ ఉండేది. ఈరోజు ఈ నీళ్ళు ఇచ్చారు కాబట్టి మాకు కూడా అందరి నివ నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి నీళ్ళ సమస్య లేకోకుండా ఈరోజు సస్యశ్యామలుగా అనంతపురం జిల్లా అయింది. ఎప్పుడు అనంతపురం జిల్లా ఒక రాలసీమ అనేవాళ్ళు ఈరోజు ఒక రతనాల సీమగా అనంతపురం జిల్లా తీర్చిదిద్దిన ఘనత మా అన్న చంద్రన్న అని కూడా మేము ఎప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటాం. ప్లేట్ లేక అన్నం పెట్టుకుంటే ఆయనే కనపడతారు, గ్లాస్ లేక నీళ్ళు తీసుకుంటే కూడా చంద్రన్నే కూడా కనపడుతున్నారని మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాం. ఒక అనంతపురమే కాదు, ఈరోజు పులివిందులకి కడప జిల్లాలో పులివిందులు నీళ్లు తాగుతున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు కూడా నీళ్లు తాగుతున్నారంటే దానికి కారకులు మన చంద్రబాబు నాయుడు గారని గుర్తు పెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా పనిచేసి ప్రతి ఒక్క నియోజకవర్గం నా నియోజకవర్గంగా భావించి అందరికీ కూడా నీళ్ళు అందించారు. పంటలు ఎండిపోతున్నాయని పులివిందుల నియోజకవర్గం ప్రజలు వస్తే, రైతులు వస్తే రైతులు కూడా ఎండిపోకుండా నేను కాపాడుతానని మాటిచ్చిన వెంటనే పులివిందులు కూడా గొప్పగా మంచి మనసుతో తన నియోజకవర్గం కుప్పాలు కూడా ఇవ్వకనే పులివిందుల నియోజకవర్గంలో రైతుల పంటలు కాపాడిన దేవుడు మన చంద్రన్నని కూడా ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా అంటే బాగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళతో పాటు మన నీళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క పని కూడా ఈరోజు సక్సెస్ఫుల్ చేసుకొని ప్రతి ఒక్క చెరువులు కూడా ఈరోజు నీళ్ళు అందిస్తున్నామనే విషయం ప్రతి ఒక్క రైత సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నా. నీళ్ళు అనేది చాలా మంచి, కనీసం ఒక్క చుక్క నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయకూడదు. కనీసం మన ఒంట్లో నీళ్లు పట్టుకుంటేనే కొలాయి ఆఫ్ చేసేదానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, బద్ధకంగా ఉంటారు. ఆ విధంగా కాకుండా ఎవరైనా సరే మన కళ్ళు కనపడితేనే వెహికల్లో పోయినా ఆటోలో పోయినా బైకులో పోయినా నిలబెట్టి ఆ కొలాయిలు కూడా ఆఫ్ చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. వేస్ట్గా నీళ్లు పోతా ఉంటాయి. ఒకే మున్సిపాలిటీలో ఈరోజు నా ఇంటికి నీళ్ళు వస్తే సతీష్ అన్న ఇంటి దగ్గరికి నీళ్ళు వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితుల్లో లేవు. నేనే నీళ్లు తీసుకుంటా, మోటార్లు వేసుకొని పైకి పెద్దాం కాబట్టి వాళ్ళకి ఎక్కడ పక్క నీళ్ళు తీసుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. ఆ విధంగా కాకుండా అందరూ సమానంగా ఉండి అందరికీ కూడా నీళ్ళు వచ్చేలాగా మీరే ఏర్పాట్లు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఆఫీసర్లు వెళితే ఆఫ్ చేయనీరు కాబట్టి మనమే ఒకరికొకరు మాట్లాడుకొని నీళ్ళు కూడా వేస్ట్ చేయకోకుండా కాపాడుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఈరోజు పట్టసీమ వల్ల కూడా మనకు చాలా వరకు నీళ్ళు వచ్చినాయి. ఈ ఇంతకు ముందు కూడా మన సతీష్ గారు కూడా చాలా విషయాలు కూడా చెప్పింది మీకు తెలుసు. పంట సంజీవని కింద కూడా దేశవ్యాప్తంగా చూస్తే 10 లక్షలు పంట కుంటలు తోమని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 లక్షలు పంట కుంటలు తోగితే మొక్క అన్న మొక్క మన రాష్ట్రంలోనే 6 లక్షలు పంట కుంటలు తోపించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా గుర్తు చేస్తున్నాం. ఆయనకు ఉదయం లేస్తేనే సార్ ఇరిగేషన్ కానీ నీరు చెట్టు కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు వాళ్ళతో మాట్లాడి పంట కొట్టలు కొట్టించండి, వర్షం వస్తే ఒక చుక్క నీళ్ళు బయటికి పోకుండా ఆ వాటర్ అంతా కూడా గుంతల్లో వస్తాయి, మన చెరువుల్లోకి వస్తాయి, ఆ నీళ్లు ఇంకతే
కనీసం గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి నీటి సమస్య తగ్గుతుంది. రైతులకు కూడా బోర్లు నీళ్లు పెరిగితే మంచి పంటలు పెట్టించుకుంటారని ఆలోచనతోనే 6 లక్షల పంట గుంటలు కొట్టించిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా గుర్తు చేస్తున్నాం. నీళ్ళ చెట్ల కింద చూస్తే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని చెరువుల్లో కూడా నీరు చెట్టు కింద మట్టి తీసి చెరువులు కూడా భద్రం చేసి అదేవిధంగా చెక్ డ్యాములు కూడా రిపేర్లు చేపించి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు కూడా చంద్రన్ కూడా చేశారు. అదేవిధంగా ఎవరికైతే మనం పనులప్పు చెప్పామో వాళ్ళు కూడా చాలా సక్రమంగా ఈరోజు నేను చాలా వరకు చూశాను, మన పరిచయంలో చూశాను, ఏ చెరువుకి వెళ్ళినా నీట్గా కట్టెలు కట్టేసి నీట్ అంటే ఒక చెట్టు కూడా లేకుండా చాలా నీట్గా కూడా చేశారు. ఆ విధంగా మన లీడర్లంతా సతీష్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ 175 నియోజకవర్గంలో ఎక్కడైతే మనకు శాంక్షన్ అయినాయో అక్కడ కూడా వృధా చేయకోకుండా నీరు చెట్టు కార్యక్రమం కూడా చాలా సక్రమంగా కూడా చేశాం. వేదనాదంతో బాపట్టలో 100 వసంతాలు పైగా ఘనమైన చరిత్రతో విరాజిల్లుతుంది శంకర విద్యాలయం. ఎందరో విద్యార్థులను మహాపండితులుగా తీర్చిదిద్దిన ఈ విద్యాలయం చేస్తున్న కృషి అద్భుతంగా ఉందని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ సన్నిధానం కొనియాడారు. ఆదివారం శంకర విద్యాలయాన్ని స్వామివారు సందర్శించారు. శ్రీశేఖర భారతీ తీర్థ స్వామి వారు, శృంగేరి ఉత్తర పీఠాధిపతి వారు మమ్మల్ని ఇవాళ ఇక్కడికి వచ్చి శంకర విద్యాలయ వేద పాఠశాలలో శంకర విద్యాలయ వేద పాఠశాలని, వేద విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని, కార్యవర్గాన్ని ఆశీర్వదించారు. విద్యాలయం ఇంకా బాగా అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాను, ఆశీర్వచనాలు మీకు ఇస్తున్నాను అన్నారు. ఇంకా బాగా అభివృద్ధి చేయండి అని మాకు ఆశీర్వదపూర్వకంగా ఆర్డర్ వేశారు, శాసనం చేశారు. పీఠాధిపతి విద్యుశేఖర భారతీ స్వామి వారు ఆంధ్రదేశంలో విజయయాత్ర సందర్భంగా మన బాపట్ల విచ్చేసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ శంకర విద్యాలయాన్ని విచ్చేసి మా అధ్యాపకుల్ని, విద్యార్థుల్ని, మా యాజమాన్యం కమిటీని ఆశీర్వదించారు. ఇక్కడ 4 వేదాలు సంస్కృతం స్మార్తం జరుగుతున్నందుకు ఆయన చాలా సంతోషించి మమ్మల్ని ఎంతో అభినందించారు. ఈరోజు మన బాపట్ల వేద పాఠశాల శంకర విద్యాలయానికి శృంగేరి పీఠాధిపతులు మన విధుశేఖర భారతీ స్వామి వారు విచ్చేశారు. విద్యార్థుల యొక్క 4 వేదాలని పరిశీలించి ఇటు కమిటీ వారిని అలాగే విద్యార్థుల్ని ఆశీస్సులు ఇస్తూ అధ్యాపకులకు, అధ్యాపకులని అలాగే అర్చకులని, భావన్నాశం గుడి ఈవో గారిని అలాగే శివాలయం గుడి ఈవో గారిని కూడా అభినందించారు, చక్కటి కార్యక్రమాలు చేశారని. అలాగే ముఖ్యంగా ఆయన ఉదయం ఇక్కడికి రావటం, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, బ్రహ్మానంద తీర్థ స్వామివారి దర్శనం, అలాగే గోమాత పూజ చేసుకొని మా అందరినీ ఆనందించేసినట్టు వారందరికీ ధన్యవాదాలు. బాపట్ల కొట్రావారి బజారులో అమ్మవారి కొలుపులు అశేషంగా పాల్గొన్న భక్తజనులు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొట్రావారి ఇలవేల్పు
అమ్మవారి కొలుపులు జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 1 నుండి ప్రారంభమైన కొలుపులు 4వ తేదీతో ముగుస్తాయి. ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యం బాపట్ల ఇస్లాంపేట పెద్ద మసీదు. 106 సంవత్సరాలు ఘనమైన చరిత్ర కలిగి ఉంది. జిల్లాలోనే అతి పురాతనమైన మసీదుగా విరాజిల్లుతుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం ఇది. ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. 1910-1912 సంవత్సరాల్లో ఒక చిన్న మసీదుగా ఈ మసీదు ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతంలో ఒక్క మసీదు కూడా లేకపోవడంతో బాపట్ల పరిసర 30 గ్రామాల ప్రజలు ఈ మసీదుకు విచ్చేసేవారు. అప్పట్లో కేవలం 60 మంది మాత్రమే నమాజు జరుపుకునే అతి చిన్న మసీదుగా ఉండేది. అప్పట్లోనే ఈ మసీదుకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఆ రోజులో విరాళాలు వసూలు చేసి మసీదును నిర్మించారు. గానుగ సున్నం కరక్కాయ మిశ్రమంతో ఈ మసీదు నిర్మించినట్టు తెలుస్తుంది. బాపట్లలో ఒకప్పుడు దొరుగులు విస్తారంగా ఉండేవి. అక్కడ ఇసుకను తెచ్చి ఈ మసీదును నిర్మాణానికి వినియోగించారని చెప్తున్నారు. ఈ మసీదు నిర్మాణానికి ఎవరు కృషి చేశారన్న విషయం పక్కన పెడితే ప్రధానంగా జాఫర్ బేగ్, ఇస్మాయిల్ ఖాన్, సయ్యద్ ఖాదర్, నబీ ఖాన్లు కృషి చేశారని చెప్తుంటారు. నిన్న మొన్నటి వరకు ఈ మసీదు ప్రాంగణంలో ఒక పెద్ద బావి ఉండేది. ఈ ప్రాంత ప్రజలు చాలామంది ఆ నీటిని వినియోగించేవారు. ఒకప్పుడు అధునాతన పురాతన కట్టడంలో నిర్మించిన ఈ మసీదు దినదినాభి చెందుతూ వస్తుంది. పురాతన కట్టడం మీదే అందమైన మసీదుగా విరాజిల్లుతుంది. కొన్ని వందల మంది సామూహికంగా నమాజ్ చేసే స్థాయికి ఎదిగింది. గుంటూరు జిల్లాలోని అతి పురాతనమైన మసీదుల జాబితాలో బాపట్ల ఇస్లాంపేట పెద్ద మసీదు ప్రథమ వరుసలో ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలతో ఈ మసీదు కళకళలాడుతుంది. వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటూ అద్భుతమైన పాటను అందించిన ఆరుద్ర సాహితీ రంగాన చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన ఆయన జయంతి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం ఇది. వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి. పవిత్ర గోదావరి గురించి ఏ చిన్న ప్రస్తావన వచ్చినా నేటికి ఇదే పాట అందరి నోటా వినిపిస్తుంది. పుష్కరాల సమయంలో అయితే వేరే చెప్పనవసరం లేదు. ఏ పుస్తకంలో చూసినా, ముందు మాట చూసినా ఇదే ముందుగా ఉంటుంది. ఇంతటి విఖ్యాతి పొందిన ఈ పాట టంగుటూరి జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించారు. 1983 నవంబర్ 1న ఆంధ్రకేసరి పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రముఖ కవిగా ఆరుద్ర ఈ గీతాన్ని రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. ఇందులో ప్రకాశంగా విజయచందర్, చిలకలమర్తిగా శ్రీధర్, కాశీనాథుడు నాగేశ్వరరావుగా సింగీతం శ్రీనివాసరావు, మహాత్మా గాంధీగా సుభాష్ తదితరులు నటించారు. అప్పట్లో ఈ చిత్రం నంది అవార్డు అందుకుంది. ఈ పాట రచయిత ఆరుద్ర వర్ధంతి సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం ఇది. 1925 ఆగస్టు 31వ తేదీన విశాఖపట్నంలో ఆరుద్ర జన్మించారు. కవి, విమర్శకులు, పరిశోధకులు, సినీ కవి, శతకారులు, కథానవల రచయిత, ఆనందవాణి, ఢంకా తెలుగు స్వతంత్ర పత్రికలకు సంపాదక బాధ్యత నిర్వహించారు. 1998 జూన్ 4వ తేదీన ఆయన కన్ను మూశారు. నమస్తమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ భుణాయ చ నమస్ గంగాయ చ పశుపతయే చ నమో అగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంతే దహనీయ
వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంసయోగోద్భవాం. తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషాః సంపూజితావసురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవః శ్రీకంధరాశ్రేయసే. కవితనన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. ఆది కవితనన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. కవి సార్వభౌములకిది ఆలబాలము, కవి సార్వభౌములకిది ఆలబాలము. కవితలు వికసించే నందనవనము. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. కథల చిత్రాంగి కనక మేడలు, దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు. కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగముకడు మిగిలెను చాలు. వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం,
శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో వంద వసంతాల వేదనాదం, ప్రశంసించిన భారతీ తీర్థ సన్నిధానం, స్వామివారికి ఘన స్వాగతం పలికిన శంకర విద్యాలయం నిర్వాహకులు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రక్ష. 5 కోట్ల జనంతో విజయవంతం కావాలి నవనిర్మాణ దీక్ష. బాపట్ల నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత పిలుపు. బాపట్ల కొట్రావారి బజారు కుంగు బంగారం, అంబరాన్ని తాకిన కొలుపుల మహోత్సవం. ఈ నెల 4వ తేదీన భారీ ఎత్తున ముగియనున్న కొలుపులు. ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యం, బాపట్లలో 106 వసంతాల ఇస్లాంపేట పెద్ద మసీదు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి, నేడు ఆరుద్ర జయంతి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.